గుత్తికోట పట్టణంలో జీవనం ఉంటున్న సైదావిని ఆదుకోండి. సామాజిక మార్పు కోసం తెలుగు సీబీ టీవీ ఎప్పటికప్పుడు ఇలాంటి వారిని వెలుగులోకి తెస్తుంది. సీఈఓ విజయ్ భాస్కర్ సైదాబితో మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైదాబికి రెండు కళ్ళు కనపడవు, భర్త చనిపోయారు, పిల్లలు లేరు, ఒంటరి జీవితం గడుపుతున్నారు. వారి తమ్ముని దగ్గర భోజన సదుపాయాలను తీసుకుంటూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. తనకి ఇచ్చే 2000 పెన్షన్ తన మందులకే సరిపోతుందని, ఉండేందుకు ఇల్లు కూడా లేదని వాపోయారు. మండల అధికారులు సైదాబికి ఇల్లు మరియు సంక్షేమ పథకాలు ఇప్పించాలని వారు కోరుతున్నారు. ఈరోజు తెలుగు సిబిబి న్యూస్ వారు ఇక్కడ గుత్తికోటలోని సైదాబి గారి ఇంట్లో ఉన్నారు. అమ్మగారికి రెండు కళ్ళు కనపడవు, తన తమ్ముని దగ్గరనే ఉంటున్నది, పిల్లలు లేరు, ఎవరు లేరు, ఆమె భర్త కూడా చనిపోయాడు. ఇలాంటి వారికి ప్రభుత్వం చేయూతనివ్వాలని చెప్పి ఇవి గుత్తికోట ప్రాంత ప్రజలు కోరుతున్నారు. దయచేసి అధికారులు ఒకసారి సైదాబి ఇంటికి వెళ్ళవలసిందిగా సిబిబి నుంచి విజయభాస్కర్ కోరుతున్నాడు. థ్యాంక్ యూ.